జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన కొన్ని కుక్కలు ఈ మధ్య అవి ఊర కుక్కలుగా మారి ఎక్కువ మొరుగుతా ఉన్నాయి దాంట్లో ఒక నీతి జాతి లేని ఊర కుక్క కొడాలి నాని రాజకీయాలతో సంబంధం లేని మహిళల్ని 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి మూల కారకుడు వ్యవస్థాపకుడైన అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబమేన అదే విధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబమేన ఈ కుక్క మాట్లాడే మాటలు చూస్తే తాడేపల్లి స్క్రిప్ట్ తప్పకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడు దీన్ని అమలు చేసే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధమైన వ్యవస్థల్ని వాడుకొని రాజకీయాల్లో ఇటువంటి నీచమైన సంస్కృతిని ఎందుకు తెరలేపుతున్నాడు అనేది ఒకసారి క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము అడిగేది నీ స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివే నీ ఊరకొక్కల సంగతి పక్కన పెడదాం వాటిని ఎట్లా ఊరకొక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు నీ ద్వారా మురిగే ఊరకొక్కల్ని కూడా ప్రజలు అదే బుద్ధి చెప్తారు కొద్దిగా దాని టైం ఉంది కొద్దిగా వెయిట్ చేయండి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం సరే వ్యవస్థలన్నింటినీ నాశనం చేశావు ఆర్థిక పరిస్థితిని కుప్పగూల్చావు ప్రజావేదికను గూల్చావు రాజధానిని గూల్చావు కేసులు పెట్టించావు వ్యవస్థలన్నీ నాశనం చేశావు పరిశ్రమలు రాకుండా చేశావు సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అస్తవ్యస్తంగా తయారు చేశావు కానీ రాజకీయాల్లో ఎప్పుడూ లేని వరవడి ఏ ముఖ్యమంత్రి చేయని వరవడి ఈ విధంగా చంద్రబాబు గారి కుటుంబం మీద ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఒక ముఖ్యమంత్రి సతీమణిగా అదేవిధంగా మా యువనాయకులు లోకేష్ గారి మాతృమూర్తిగా ఎప్పుడన్నా రాజకీయాలకు సంబంధం వచ్చిందా ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడన్నా రాజకీయాల్లో తలదూచారా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా మాట్లాడారా అటువంటి ఫ్యామిలీని నేను నీచంగా మాట్లాడించి ఎందుకు ఒక సైకిల్లాగా తయారైపోయి మానసికంగా సైకిల్లాగా తయారైపోయి ఎందుకు పైసేసి కారణం పొందుతున్నావు జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది స్ట్రైట్గా నిన్ను అడుగుతున్నాను నువ్వు మాట్లాడబట్టే కదా ఈ కుక్కలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి అది కొడాలి నానియ గోరంట్ల మాధవ జోగి రమేష లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే పోతుల సునీత ఇంకొకరు ఎవరైనా కావచ్చు ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడిస్తావని అడుగుతున్నాను నేను నీకు కుటుంబం ఉంది కదా ఈరోజు నీ కుటుంబం బదారికి వచ్చింది అనేక అవినీతి కేసుల్లో నీతో పాటుగా ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కున్నారు కానీ అందరూ అదే విధంగా ఉండాలి అందరినీ అనే అన్నపబ్బులు చేయాలని నీ ఉద్దేశం అయిండొచ్చు కానీ నువ్వు చేయలేవు చేయాలను ముఖ్యమంత్రి పదవి ఏదో నాకు పెద్ద పదవి నేనేం చేసినా చెల్లుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వేం చేయలేవు గుర్తుపెట్టుకో ప్రకృతి అనేది ఒకటి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది నువ్వు ఎవరినైతే కించపరచాలనుకున్నావో ఎవరినైతే కించపరిచి సైకు ఆనందం పొందాలనుకున్నావో అది నీ వల్ల కాదు కానీ నీ బాబాయ్ హత్య కేసులో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటో బయటకు వచ్చిన రోజు అది సిబిఐ బయటపెట్టిన రోజు నీ పరిస్థితి అంటే ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకో నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు
ఏదో ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడానికి వెళ్తున్నావా? కరెక్ట్గా మీ బాబాయ్ హత్య కేసులో డబ్బులు ఎవరు ఇచ్చారు? హత్య జరిగిన 5 నిమిషాలకి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు పోయినాయి? అక్కడి నుంచి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వచ్చినాయి? ఎవరి పాత్ర ఉందనేది సిబిఐ తేల్చింది. అదే కదా నువ్వు పోయే రోజు అక్కడ ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇవన్నీ బయటకు వస్తే నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అని శరణు వేడుకుంటున్నావు కదా, కాళ్ళు పట్టుకుని వస్తున్నావు కదా ఢిల్లీ వెళ్ళి. వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంటి? అందుకే నా పరిస్థితి నీకు వచ్చుద్ది. ఆ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి సమాధానం చెప్తావా, లేకపోతే హిట్లర్లాగా చేసుకుంటావు అనేది అది కాలం సమాధానం చెప్పుద్ది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.